నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వలాభం కోసం చలో కొట్టిపాడు అంటే కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ విజయారావు. టీడీపీలోని ప్రతి కార్యకర్తకు అధిష్టానం అండగా నిలుస్తుంది. గరికపాడు బాధితుల పరామర్శలో మంత్రి పొలారావు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి చూపిస్తాం. కిసాన్ మేడాలో మంత్రి సోమిరెడ్డి. స్వలాభం కోసం చలో గొట్టిపాడు పిలుపునిచ్చే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అర్బన్ ఎస్పీ విజయారావు హెచ్చరించారు. సోమవారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండు సామాజిక కులాల మధ్య జరిగిన ఘర్షణను కొంతమంది వ్యక్తులు రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని అన్నారు. చలో గొట్టిపాడు పేరుతో ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేయాలని ఎస్పీ మీడియా ముందు అధికారులను ఆదేశించారు. అర్బన్ జిల్లాలో ప్రతిపాడు మండలంలో గొట్టిపాడు గ్రామంలో 1వ తారీఖు నా జరిగిన ఘర్షణ సందర్భంగా ఇరు వర్గాల్లో ఒక ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేశాం. ఒకటి క్రైమ్ నెంబర్ 1లో SCST కేసు, మరియు ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం. రెండవ క్రైమ్ నెంబర్ కింద 2/2018 క్రైమ్ నెంబర్ కింద మరొక కేసు నమోదు చేశాం. అలాగే SCST కేసులో ఒక డిఎస్పీ గారిని, అలాగే క్రైమ్ నెంబర్ 2లో కూడా అదే డిఎస్పీ గారిని ఇన్వెస్టిగేషన్ ఐఓగా అపాయింట్ చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయటం, అందులో ఘర్షణకు కారణమైన వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత మనం పీస్ కమిటీ అనేది, అంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో పీస్ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. దానికి కొంతమంది పెడార్థాలు తీశారు. ఏదో మేము రాజీ చేస్తున్నాము, చెట్టు కింద పంచాయతీలు ఎట్లా, నానా రకాలైన మాటలు. జిల్లా కలెక్టర్ గారు, మేము, ఎస్పీ అయిన మేము, తర్వాత ఇంకా అదే గ్రామంలో ప్రజలతో శాంతి భద్రతలు నెలకొల్పడానికి మన పోలీస్ సిబ్బంది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కొనసాగుతున్నారు. ఆ రోజు 1వ తారీఖు రాత్రి 1 గంట వరకు కూడా మేము ఆ గ్రామంలోనే ఉండి గ్రామ ప్రజలతో, ఇరుపక్షాలతో మాట్లాడి వివాదం లేకుండా విషయాన్ని ప్రజలందరూ కూడా స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలని మేము కలెక్టర్ గారు సూచించడం జరిగింది. లీగల్గా మనం తీసుకోవలసిన చర్య నడుస్తుంది. అట్ ద సేమ్ టైం అందులో చేయవలసిన అరెస్టులు కూడా అయినాయి. అయితే నేను, మా దృష్టికి వచ్చింది, మేము దినపత్రికల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూడడం జరిగింది. అదేమంటే 24వ తారీఖున చెలో గొట్టుపాడు. గొట్టుపాడుకి వెళ్ళి ఏం చేస్తారు? బేసిక్ క్వశ్చన్, ఆ గ్రామంలో ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు పొలాల్లోకి వారు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు, ఆ గ్రామంలో ఇరు వర్గాలు కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రశాంతత అయిన వాతావరణాన్ని చూడగట్టాలని మనం ఆలోచిస్తే దానివల్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలంటే, ఒక మీటింగ్ పెట్టాలంటే స్థానికంగా ఉండే అధికారుల అనుమతి పొందాలి. చెలో గొట్టుపాడు అంటే అక్కడ ఏమి జరిగిందని? ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు, ఆ గ్రామస్తులే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అక్కడున్న పెద్దలు పత్రికాముఖంగా అందరికీ తెలియజేశారు. కేవలం మనం ఏదో మన స్వలాభం కోసం ఆలోచించడం కాదు మేము చెప్పేది. మేము స్వలాభం కోసం ఆలోచించమని ఎవరికి చెప్పట్లేదు.
వందేళ్ళు అనేకమైన తరాలు కలిసి జీవించాలి. ఇక్కడ రాబోయే తరాలు, రాబోయే సంవత్సరాలు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. అక్కడ మన స్వార్థం కోసం అక్కడ వెళ్ళిపోయి వర్గాలని, అక్కడున్న ప్రజల మధ్య యువకుల్ని రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించడం ఇట్లాంటివి చేయకూడదు. ఎవరైనా అట్లాంటి కార్యక్రమానికి ఆలోచన చేసినా, ప్రయత్నించినా, దానికి ఏ రకంగా సపోర్ట్ చేసినా సరే క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. తాడికొండ మండలం గరికపాడు గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో విద్యుత్ షాక్ తగిలి రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాధితులైన యువకులకు ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందజేస్తుందని అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మద్దాళిగిరి, రాయపాటి రంగారావు, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనేటువంటి దానికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు, శ్రావణ్ కుమార్ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే కోసం జెండాలు కడుతూ ఎలక్ట్రికల్ షాక్ తోటి ముగ్గురికి మేజర్ బర్నింగ్స్ అవడం జరిగింది. దానికి మన రమేష్ హాస్పిటల్ వారు, డాక్టర్ విశ్వనాథ్ గారు, కిషోర్ గారు, రంగబాబు గారు, మేనేజ్మెంట్ అందరూ కలిసి గోపీకృష్ణ గారు అక్టోబర్ 2 నుంచి ఈ రోజు వరకు కూడా బాగా కష్టపడి వాళ్ళకి మరి ట్రీట్మెంట్స్ అన్నీ ఇవ్వటం, ఒకరికేమో కాలు చెయ్యి రెండు పోవటం, ఒకరికేమో చెయ్యి మరొకరికి కాలు చెయ్యి, ఈ విధంగా ముగ్గురు కూడా బీటెక్ ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు ఇద్దరు, ఒకరేమో బస్సులో డ్రైవర్గా పనిచేసేటువంటి వారు, ముగ్గురికి మేజర్గా కాలిపోవటం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విషయం జరిగినటువంటి సందర్భాన్ని తెలియజెప్తే వాళ్ళకి ఎంత హాస్పిటల్ బిల్ అయితే అంత ఇస్తామని స్పష్టంగా చెప్తూ ఈ కాలు చెయ్యిపోయినటువంటి వాళ్ళకి కుటుంబానికి పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు, ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి మణికంఠకి 28 లక్షల రూపాయలు ఈరోజు హాస్పిటల్లో వారి ట్రీట్మెంట్ ఖర్చులైనవి. అదేవిధంగా నరేంద్రకు వచ్చేటప్పటికి 19,80,000 రూపాయలు, అంకమ్మరావుకి 22,05,000 రూపాయలు అయింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే అనుకోని విధంగా వారు ఈ యొక్క ఎలక్ట్రికల్ షాక్కు గురి కాబడ్డారు. కాబట్టి వారికి ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు పూర్తిగా వారు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటి దానికి ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ప్రైవేటు పరంగా కానీ వారి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా జీవనోపాధిని ఏ విధంగా కల్పించాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తామని కూడా హాస్పిటల్కి వచ్చి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా రత్తయ్య గారు, గరికపాడు సర్పంచ్ కానీ, సర్పంచ్ గారి అబ్బాయి కానీ, గ్రామస్తులందరూ కూడా వారికి జరిగినటువంటి సంఘటన, వారికి జరిగినటువంటి ఆ బర్నింగ్స్ చూస్తే అందరి హృదయం కూడా కలిసి వేసింది. వాళ్ళని చూస్తే ఇప్పుడు కూడా బాధేస్తా ఉంది. లాంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా రైతు అవగాహన సదస్సు సభ అట్టహాసంగా జరిగింది. ఈ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యాలయంలో నూతనంగా నిర్మింప తలపెట్టిన పలు భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే టీడీపీ లక్ష్యము అని అన్నారు. ఈ సదస్సులో మంత్రి పుల్లారావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సార్ అంతా ఇటు చూడండి సార్. ఆధ్వర్యంలో ల్యాంలో కిసాన్ మేళా ఇక్కడ జరుగుతూ ఉంది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సిరికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ స్టేషన్స్ అండ్ అదర్ అగ్రి రిలేటెడ్ కంపెనీస్ అంతా కూడా స్టాల్స్ పెట్టినారు. రైతులను ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కిసాన్ మేళాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. హార్టికల్చర్ వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టి ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతులకి కొత్త వంగడాలు రీసెర్చ్ చేసి ఇవ్వడంలో కానీ సాయిల్ హెల్త్ కార్డ్స్ 54 లక్షల మంది రైతులకి సాయిల్ హెల్త్ కార్డ్స్ 3 ఇయర్స్ స్పాన్లో ఇవ్వటం కానీ ఆ సాయిల్ హెల్త్ కార్డ్స్లో డెఫిషియన్సీస్ బేస్ చేసుకొని మైక్రోన్యూట్రియంట్స్ 100% ఇవ్వటంలో కానీ సీడ్ రీసెర్చ్ స్టేషన్ ఈరోజు అక్కడ మెగా సీడ్ పార్క్ ఫౌండేషన్ వేసి ఐయోవా యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవటం ఇక్కడ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తో సాయిల్ హెల్త్ కార్డ్స్ టెక్నాలజీ వాళ్ళకున్న టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో షేర్ చేసుకునేదానికి వాళ్ళతో ఎంఓయు చేసుకోవటం కానీ వీటన్నిటిలో మనం ముందున్నాం. ఈరోజు నేను ఒక మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలు సర్ప్లస్ ఫండ్స్ ఉండే తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ వీటన్నిటికంటే కూడా వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందువల్ల చంద్రబాబు నాయుడు గారు అన్లిమిటెడ్ ఫండింగ్ ఇస్తున్నందువల్ల ఈరోజు రైతాంగం పరిస్థితి ఫస్ట్ హాఫ్ ఇయర్లో మొదటి 6 మాసాల్లో దేశంలో జిఎస్డిపి గ్రోత్లో జీవీఏ గ్రోత్లో 2.5% ఉంటే మనం 25.6% 25.6% వెళ్ళే పరిస్థితి మనం వచ్చాం. అనేక విషయాల్లో మనం హార్టికల్చర్లో అనేక పండ్లు ఉత్పత్తిలో దేశంలో మొదటి 2 స్థానాల్లో మనం ఉంటున్నాం. మాన్సాంటో కంపెనీ బీటి పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 15,000 రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆపదలో ఉన్న రైతు సోదరులను ప్రభుత్వం ఆదుకోకపోతే మహా ఉద్యమం చేపడతామని నాగేశ్వరరావు మీడియా ముందు హెచ్చరించారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. మాన్సాంటో బీటీ 2 వల్ల ఎకరాల్లో మాన్సాంటో బీటీ 2 పత్తి విత్తనాల్ని ఈ సంవత్సరం పైరేశారు. అలాగే ఒక్క గుంటూరు జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాల్లో బీటీ 2 పత్తి విత్తనాల్ని విత్తిన రైతులు మాన్సాంటో పుణ్యమాని పూర్తిగా నాశనమైపోయారు. సరాసరి ఎకరానికి 15 క్వింటాళ్ళు దిగుబడి వచ్చేటువంటి పత్తి ఈ సంవత్సరం గులాబీ రంగు పురుగుని నిరోధించే శక్తి బీటీ 2 విత్తనాల్లో లేకపోయినందున ఆ టెక్నాలజీ దాని విలువ విత్తనాల్లో కనపడినందున పువ్వు దశలోనే గులాబీ రంగు పురుగు పత్తి పంటలో చేరింది. టీం వేసి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టు చేసి ఎక్కడైతే భారీగా నష్టపోయారో ఆ రైతులకి మాన్సాంటో కంపెనీ నుండి 15,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. అలాగే ఇన్సూరెన్స్ ఇప్పించాలి. ఆ రైతుని ఆదుకోవాలి. వెంటనే కమిటీని వేసి పరిశీలించకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పత్తి రైతులది మాన్సాంటోకి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం చేయమని పోరాడతాం. అది పెద్ద ఉద్యమాన్ని తీసుకెళ్తామని కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్యూటీవీ న్యూస్ లో ఇప్పుడు విరామం.